సినీ పరంగా హౌ యాప్ట్ ఈస్ దిస్ టైటిల్ కథకి మీకు ఆడియన్స్కి కలిపి సినిమాలోని క్యారెక్టరైజేషన్కి ఆ క్యారెక్టర్ వల్ల తను ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్కి సో క్యారెక్టరైజేషన్కి కరెక్ట్ టైటిల్ అని ఒక పాయింట్ ఆఫ్ టైంలోనే అనిపించింది అనమాట. ఓకే కరెక్టే. ఏంటి సార్ మరి అలా ఉన్నాను అసలు ఏదో ఒక సీన్లోని ఎవరో ఒక లేడీని కొట్టాలన్నమాట. సార్ లేడీని కొట్టడం ఏంటి సార్ అసలు తప్పు కదా సార్ అలాగే అమ్మాయి సరే ఎంత గాలోడైనా సరే మినిమం ఉంటాయి కదా కొన్ని మనం అమ్మాయిని కొట్టేది కూడా చూపించలేం కదా ఆడియన్స్కి బాగోదు కదా అంటే ఆడు గాలోడు సార్ ఆడు కొడతాడు అని చెప్పాను. నేనేమో సుధీర్లా ఆలోచిస్తాను అన్నమాట. సో హీఈస్ టెల్లింగ్ హీఈస్ మేకింగ్ మీ అండర్స్టాండ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్ అంటారు. నేనేమో నా ఒరిజినల్ క్యారెక్టర్లోనే ఉంటాను అన్నమాట. సార్ అలా కొట్టను కదా సార్ ఎందుకు కొడతాను సార్ అది ఇది అంటే మీరు సుధీర్లా ఆలోచించకూడదు ఆడు కొడతాడు గాలోడు కొడతాడు కొట్టాలంటారు. సో యా ఫైనల్లీ ఐ హ్యావ్ టు డూ ఇట్ బట్ థ్యాంక్ గాడ్ సెన్సార్లోనే అది కట్ చేసామని చెప్పాను అన్నమాట. అంటే నాకే అనిపించింది బేసికల్లీ అంటే అమ్మాయి ఎవరన్నా సరే మరీ ఎంతోడైనా ఎలా కొట్టేస్తాడు ఆడపిల్లని అని చెప్పాను అనేది నాకు ఉంటుంది. ఆయన కొట్టమంటారు సరే సీన్ కోసం బేసికల్లీ కొట్టలేదు బట్ యాక్టింగ్ చేశాము. తర్వాత నా ఫాదర్ని కొట్టే సీన్ ఒకటి ఉంటుంది దాంట్లో నేను అది కూడా వద్దన్నా సార్ ఫాదర్ని కొట్టడం ఏంటి సార్ అని చెప్పాను అన్న. అది కాళ్ళతో కొట్టడం ఏంటి సార్ అని చెప్పాను. వాడు అలా వాడిని అంటే వాడిని నిద్రలో ఎవరన్నా లేపితే ఆ క్యారెక్టర్కి ఎవరు లేపుతున్నారు అనేది చూడమాట. కొట్టేస్తాడు ఫస్ట్ ఎవరు అనేది నిద్రలో ఉంటాడు కాబట్టి తెలియదు. సో వాడిని నిద్రపోతున్నప్పుడు లేపితే వాడికి కోపం వస్తుంది అన్నమాట. సో ఒకసారి తండ్రి లేపుతా ఉంటారు తండ్రిని కొడతాడు సార్ వద్దు సార్ బాగోదు లేచి కావాలంటే ఏదో అరవడం అలాంటిది పెడదాం అంటే లేదు లేదు నిద్ర లేపితే కొట్టాలి అని చెప్పాను అనేది. ఎందుకంటే ఒకసారి పోలీసు లేపితే పోలీసుని కూడా అలాగే. సో ఇట్ ఈస్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. అది కూడా సెన్సార్లోని వద్దు తీసేయమని చెప్పాను. సో విచ్ టూ థింగ్స్ ఐఎమ్ నాట్ రియల్లీ అంటే జనాలకు చూపించకూడదు ఇది వద్దులే బాగోదు అని అనుకున్నాను ఆ రెండు తీసేశారు. Thank you.